కూరి శ్రీరాములు కవివరం కందుకూరి శ్రీరాములు కవివరం రాసినటువంటి కవిత సంపుటం పలకల నుంచి పలుకుల వైపు పుస్తకాన్ని శివారెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఒక పుస్తకం సామాజిక సమాజంలోకి వచ్చిందంటే అది ఒక గొప్ప శిశువుగా తర్వాత నడకలు వేసుకుంటూ సమాజంలోకి చైతన్యంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెండవ సభ, ఇప్పుడు సాహిత్యం సమకాలీనత మీద ఈ సభ మొత్తం మనకి మనం దాంట్లో లీనమైనట్లుగా మన హృదయం దాన్ని ఒక్కసారి దర్శించినట్లుగా ఒక విషయం తెలుసుకోవాలంటే గ్రంథాలయానికి వెళ్ళి దానికి సంబంధించిన అనేక గ్రంథాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ ఈ పూట ఈ రెండవ సభలో మనకు చాలా సులభం. కదలీ పాకంలాగా అరటిపండు ఒలిచిపెట్టినట్లు చేతిలో మనం ఏ అధ్యయనం చేయనక్కర్లేదు. హాయిగా కూర్చొని ఈ గొప్పవాళ్ళైనటువంటి ద్రష్టలైనటువంటి వాళ్ళు మనకు ఆ సాహిత్యాన్ని అందిస్తారు. ఒక చాలా కాలం క్రితం ఒకటి చదివాను, ఒక పండితుడు తాళపత్రంలో రాయడానికి వెన్ను వంచి కళ్ళు వృద్ధాప్యంకు సైట్ వస్తుంటుంది కళ్ళు ఇట్లా అనుకొని చిన్న కందిలి వెలుగులో ఆయన రాస్తూ ఉన్నాయట ఒక 80కి వచ్చి. అంటే అంత కష్టపడి గ్రంథాలను మనకు పెద్దలు అందించారు మన పూర్వీకులు. ఇప్పుడు మన ఈ ద్రష్ట అయినటువంటి సాహిత్యమూర్తులు మనకు అట్లాంటి సాహిత్యం సమకాలీనత గురించి చెప్పడం జరుగుతుంది. ఈ సభకు కామారెడ్డి ఇక్కడి నుంచి వెళ్తే కామారెడ్డి కాగానే నిజామాబాద్, అక్కడి నుంచి వస్తే నిజామాబాద్ కాగానే కామారెడ్డి. కామ ఫుల్ స్టాప్ ఉండదు. ఎప్పుడు మాకు నిజామాబాద్ కానీ మా శంకరన్న కామారెడ్డికి కానీ ఉద్యమ కాలం నుంచి సభలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వాళ్ళ కాలేజీలో పెట్టిన ఆ కవిత్వం అంతా పుస్తకంగా రావటం జరిగింది. ఎప్పుడు స్ఫూర్తి కలిగించే మా డాక్టర్ వి శంకర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రచయితల సంఘానికి వారు వేదికపైకి విరాజమానులు కావాల్సిందిగా విన్నపం. తర్వాత ఇప్పుడు మూడు అంశాల మీద సాహిత్య దర్శనం ఉంటుంది. ఇప్పుడు కవిత్వం అనే అంశం మీద మా దర్పశయనం శ్రీనివాసాచార్య జగమెరిగిన కవి వారు వేదికపైకి రావాల్సిందిగా విరాజమానులు కావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం. ఇకపోతే కవిత్వం కవిత్వం అయిపోయింది. కవిత్వం గురించి మా దర్పశయనం శ్రీనివాసాచార్య గారు ఇప్పుడు యూట్యూబ్లో కూడా జీవనము ఆ రక అనేక వారి భాగాలు వస్తున్నాయి. యూట్యూబ్ మనం తెరిచి దర్పశయనం శ్రీనివాసాచార్య అని మనం కాస్త ఇట్లా వేలితో మీటితే తడితే తలుపు తట్టినట్టే యూట్యూబ్లో తడితే వారి స్వరము వారు ప్రతి కవితకు చెప్పిన వ్యాఖ్యానం కూడా మనకు మనం వినొచ్చు. ఇంట్లో కూర్చొని ఎటు పోవాల్సిన అవసరం లేదు. గ్రంథాలయాలు చాలా సులభమైపోయింది ఇప్పుడు. అందరికీ తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఇప్పుడు కథానవల ఇది చాలా విస్తృతమైన కృషి గలది. కథ చిన్నప్పుడు మన తాతలు చందమామలు వచ్చేవి తాత కథలు అని అప్పుడు చందమామ కొని మనం చదివేవాళ్ళం. ఇట్లా కథ నవల అంటే ఇంకా బరువైనది. దాంట్లో అనేక జీవితాలు నగరాలు జీవన వినాదాల జీవన విధానాలు ఉంటాయి. ఈ అంశం మీద గౌరవనీయులు డాక్టర్ ఎస్ఎస్ రజనీ గారు వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు వారు వేదికపైకి విరాజమానులు కావాల్సిందిగా మనకు. ఇంకా పోతే విమర్శ పరిశోధన ఈ రెండిటికి అది స్కానింగ్ తీస్తుంది. అది
ఎక్స్రే స్కానింగ్ ఇంకేమేమి అంటాం మనం. అట్లాంటివి మొదటిది కవిత్వము, తర్వాత కథానవల, ఈ రెండింటిని దానిలో ఏది మంచి ఉంది, ఏది విశిష్టంగా ఉంది అని మనకు అందించేదే విమర్శ పరిశోధన. మిత్రులు, గౌరవనీయులు, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. వీరు అసోసియేటెడ్ ప్రొఫెసర్, తెలంగాణ విశ్వవిద్యాలయం. ఇప్పుడు సభను నడిపించాల్సిందిగా మా శంకరన్న. కన్యా గుర్తు